హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. 1998 మార్చి 31న హైదరాబాద్లో జన్మించింది సోనియా సింగ్. వీరిది మహారాష్ట్ర. వ్యాపారం రీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. సోనియా బాల్యంతో పాటు తన ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసం హైదరాబాద్లోనే కొనసాగింది. అయితే ఇంట్లో అందరూ హిందీ మాట్లాడడంతో పాటు స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అవడం వలన సోనియా పెద్దగా తెలుగు నేర్చుకోలేకపోయింది చిన్నప్పుడు. సోనియా చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలో పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్లు జరుగుతుండేవి. అందువలన సోనియాని కొంతమంది యూనిట్ వాళ్ళు చూసి ఆమె ఫొటోస్ కూడా తీసుకునేవారు. ఆ విధంగా ఆమెకు ఎదురులేని మనిషి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికి సోనియా వయసు 2 సంవత్సరాలు మాత్రమే. ఆ సినిమాలో సోనియాతో నాగార్జున ఒక పాటలో బియ్యం మీద అక్షరాభ్యాసం చేస్తుంటారు. ఆ తర్వాత దేవుళ్ళు సినిమాలో కూడా అవకాశం వచ్చింది. అలా తనకు తెలియకుండానే బాలనటిగా నటించింది సోనియా సింగ్. అయితే పెద్దయ్యాక ఇంట్లో వాళ్ళు సినిమాల మీద ఇష్టం చూపలేదు. కానీ అనుకోకుండా సోనియాకి మాత్రం సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెరిగింది. తను ఏ సినిమా చూసినా అందులో హీరోయిన్ ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రలాగా ప్రవర్తించేది. అంటే ఆ హీరోయిన్ ఐపీఎస్ అయితే ఐపీఎస్ లాగా, ఐఏఎస్ అయితే ఐఏఎస్ లాగా, అలాగే లాయర్ అయితే లాయర్లా ప్రవర్తించేది సోనియా. తను అలా ప్రవర్తించడమే కాదు, తను కూడా జీవితంలో అలానే అవ్వాలనుకునేది. అందుకని ఒకసారి ఏదో సినిమాలో హీరోయిన్ ఐఏఎస్ అయ్యిందని తను కూడా ఐఏఎస్ అవ్వాలనుకుని సీరియస్గా వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పించి మరీ శ్రీ చైతన్య ఐఏఎస్ కోచింగ్ అకాడమీలో చేరిపోయింది. అయితే ఐఏఎస్ అంత ఈజీ కాదని తెలిసి మధ్యలోనే ఆపేసింది. సోనియా ఏ సినిమా చూసినా అందులో ఏడుపుసిని ఉంటే ఖచ్చితంగా అద్దం ముందు నిల్చుని ఏడ్చేదట. అలా అద్దం ముందు ఎన్నోసార్లు యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేది. ఐఏఎస్ కోచింగ్ ఆపేశాక డిగ్రీ చదవడం కోసం చెన్నై వెళ్ళి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చేరింది. అక్కడ చదువుతున్నప్పుడే ఫేస్బుక్లో తన ఫొటోస్ షేర్ చేస్తుండేది. అది కూడా మోడల్స్ ఏ విధంగా దిగుతారో ఆ విధంగా దిగి షేర్ చేస్తుండేదట. తన ఫొటోస్ చూసి స్నేహితులు కూడా, నువ్వు సినిమాల్లో ప్రయత్నించవచ్చు కదా, నీకు మంచి గ్లామర్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, యాక్టింగ్ చేయాలనే ఆసక్తి ఉంది అనేవారు. ఒకసారి సెలవులకని హైదరాబాద్ వచ్చినప్పుడు ఫేస్బుక్లో ఫొటోస్ చూసిన కొంతమంది సోనియాకి మూవీ అవకాశం వచ్చేలా చేశారు. అయితే సోనియా అమ్మ నాన్నలు సినిమాల్లో నటించొద్దని, సోనియా మాత్రం నటిస్తానని పెద్ద యుద్ధమే జరిగింది. చివరికి ఆ యుద్ధంలో సోనియానే నెగ్గింది. ఆ సినిమాలో ఎంపికయ్యాక తను పూర్తిగా చదువు మానేస్తానని ఇంట్లో చెప్పింది. అంతే, ఆ మాట వినగానే వాళ్ళమ్మగారు సోనియాతో పెద్ద యుద్ధమే చేశారు. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేశాక మానే అన్నారు. కానీ సోనియా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే తనకి చదవడం ఇష్టం ఉండేది కాదు, స్వేచ్ఛగా తిరుగుతూ తనకి నచ్చిన రంగంలో స్థిరపడాలనేది సోనియా అభిప్రాయం. అందుకని చివరికి వాళ్ళమ్మగారు 2 నెలలు తనతో మాట్లాడడం మానేసినా కూడా తన నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా సోనియా చదువుకుంటానని చెప్పలేదు. చివరికి తన నిర్ణయానికే కట్టుబడి వదిలేశారు. తను ఒప్పుకున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఆ రోజు తను ఎంత సంతోషించిందో 2 రోజుల తర్వాత అంత బాధపడింది. ఎందుకంటే ఆ సినిమా 2 రోజులు షూటింగ్ జరిగాక మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా జరగదని మేనేజర్ చెప్పడంతో సోనియా ఒక్కసారిగా నీరు గారిపోయింది. భూమి కృంగిపోయినట్టు అనిపించింది ఆమెకి. దేనికోసమైతే ఇంట్లో యుద్ధం చేసి మరీ చదువు ఆపేసిందో, ఆ సినిమా ఆగిపోవడంతో తనకేం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో చెబితే తిడతారని ఇంట్లో చెప్పకుండా కొన్ని రోజులు మేనేజ్ చేసింది. అలా కొన్ని రోజులు పోయాక 2018 సిఏపిడిటీ యూట్యూబ్ ఛానల్ వారు ఆమెకు ఫోన్ చేసి వాళ్ళ ఛానల్లో నటించమని అడిగారు. ఇంట్లో ఖాళీగా కూర్చోనే కంటే యూట్యూబ్లో నటిస్తే ఇంట్లో వాళ్ళని బాగా మేనేజ్ చేయొచ్చని ఒప్పుకుంది. అలా కొన్ని వీడియోస్ చేశాక సిద్ధు పరిచయం అయ్యాడు. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాక తనే సొంతంగా రౌడీ బేబీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. సౌత్ ఇండియా లాజిక్ వాళ్లతో టైఅప్ అయింది. రౌడీ బేబీ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా నాన్ సింగ్ రిపోర్టర్ అనే ఒక వీడియో 2019 సెప్టెంబర్లో అప్లోడ్ చేసింది. ఆ తర్వాత తను, సిద్ధు కలిసి మెడికో గర్ల్ ఫ్రెండ్, సోల్మేట్, దేవదాసు, పార్వతి వంటి ఎన్నో వీడియోస్ చేశారు. రకరకాల కంటెంట్స్తో వీడియో చేసి వ్యూవర్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేవారు. అలా ఇద్దరు కొన్నాళ్ళు వీడియోలు చేస్తూనే లవ్లో పడిపోయారు. కిరణ్ అబ్బవరంతో కూడా ఫీర్ ఆఫ్ రిజెక్షన్ అనే ఒక వీడియో కూడా చేసింది. ఆ తర్వాత 2020 మార్చిలో సిద్ధు సోనియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లాక్డౌన్ వచ్చింది. అదే రోజు లాక్డౌన్ రావడంతో అక్కడే ఇరికిపోయాడు సిద్ధు.
ఆ సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకని ఇద్దరూ కలిసి పెళ్ళైన కొత్తలో అనే ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. అది కూడా ఫోన్తో మాత్రమే, వాళ్లే స్క్రిప్ట్ రాసుకుని వాళ్లే షూట్ చేసుకునేవారు. అలా ఆ వెబ్ సిరీస్ 2020 మే నెలలో అప్లోడ్ చేశారు. అది అనుకోకుండా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇద్దరికీ మంచి పేరు వచ్చింది ఆ వెబ్ సిరీస్తో. ఆ తర్వాత సీజన్ 2 కూడా తీశారు. అప్పుడే సోనియాకి ఈటీవీ నుండి ఫోన్ వచ్చింది. యమగోళ ఆ తర్వాత అనే సీరియల్లో హీరోయిన్గా చేసే అవకాశం అది. మొదట్లో సీరియల్ వద్దనుకుంది కానీ అందులో మంజు భార్గవి గారు, అలీ లాంటి పెద్ద నటులే నటించడంతో ఒప్పుకుంది. అందులో సిద్ధు కూడా డాక్టర్ పాత్ర పోషించాడు. ఈ మధ్య వీరిద్దరూ జంటగా ఒక షోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. దానికి ప్రదీప్ మాచరాజు యాంకర్. అప్పటి నుంచి ఈ జంట రెండు తెలుగు రాష్ట్రాలకి బాగా తెలిసింది. సోనియా ఇప్పుడు సాయిధరం తేజ్ నటించిన విరూపాక్ష మూవీలో నటించింది. ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. త్వరలోనే సోనియా సిద్ధు వివాహం చేసుకుని ఆమె వైవాహిక జీవితం 6 పువ్వులు 3 కాయలుగా సాగాలని, అలాగే తను నటిగా మంచి స్థాయికి వెళ్లాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meeku interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.